హలో హలో రోజా బావునావా బావుండే టైం అయ్యింది నాకు ఇక్కడ పిచ్చెక్కేలా ఉంది నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఇది కాదు నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పమంటే చచ్చేదా నీకు తెలియదా ఏ ఎందుకు చెప్పలేవు రోజా అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు నేను ఎప్పుడైనా నీతో తప్పుగా ప్రవర్తించానా చెప్పు నీలాంటి వాళ్ళని నేను బోల్డ్ మందిని చూశాను నేనేమి ఈ ముంబైలో పుట్టిందాన్ని కాను ఒక దుర్మార్గుడు నన్ను ప్రేమించి మోసం చేసి నడి రోడ్లో వదిలేసిపోయాడు నన్ను మళ్ళీ అదే రోడ్డు ఎక్కడో నాకు ఇష్టం లేదు హలో తాతయ్య ఎక్కడున్నావు అడ్రస్ చెప్పు తండ్రి అడ్రస్ చెప్పు ఓ పేపర్ లో రాసుకో దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ కి వెళ్ళు అక్కడ దాదర్ కి వెళ్ళే లోకల్ ట్రైన్ ఎక్కు దాదర్ లో దిగితే స్టేషన్ పక్కనే ఫ్లాట్ థాంక్యూ శాస్త్రి గారి నెంబర్ ఎస్ఎంఎస్ చేశాను వచ్చిందో లేదో అని వచ్చింది ఓసారి ట్రై చేసి చూడు నాకు వేరే కాల్ వస్తోంది సుహానా ఇక్కడ ప్యాకింగ్ అంతా అయింది ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి పక్కింటి అంకుల్ కారు ఏర్పాటు చేశారు డబ్బు నీ చేతికొచ్చిందా సుహానా నేను మళ్ళీ చేస్తాను నాన్న సార్ మళ్ళీ ఓ ప్రాబ్లం అబ్ క్యా హువా కేదార్ గారు ఓ ఇంజనీర్ని పట్టుకున్నారు ఆయనకేమో ఇతని మీద డౌటు వాడు చస్తాడేమోనని నాకు భయంగా ఉంది వాడు స్పృహ తప్పిపోయాడు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు ఉస్కో క్యా లగ్తా హై యే కేస్ మై మేనేజ్ కరుంగా సార్ మీకు తెలిస్తే ఏదైనా చేస్తారని చెప్పాను సార్ ఎందుకంటే పైనుంచి ఎవరైనా మిమ్మల్ని అడిగితే తమరు సర్ప్రైజ్ కాకూడదని డామిట్